అది తల బయటపడింది, ఇంట్లో చెప్పేవచ్చా? చెప్పేవచ్చాంగా. ఏం నాన్న ఇది, ఇంట్లో బాత్రూమ్ కట్టింది, నట్టింట్లో తాగం చేస్తున్నావు ఏంటి? బుద్ధి లేదా నీకు? ఇది స్నానం కాదురా, మరి కర్మ స్నానం. ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది. రుణం తీరిపోయిందా? ఎందుకు? ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాను, మాస్టర్ కూర్చున్న కుర్చీలో మేకులు కొట్టావు, అది పసితనం. హై స్కూల్లో చేర్పించాను, టీచర్ మీద రాకెట్లు వదిలావు, అది కుర్రతనం. కాలేజీలో చేర్పించాను, లెక్చరర్ కి లవ్ లెటర్స్ రాశావు, అది ఎవ్వరం. వాడి కాళ్ళు విడి కాళ్ళు పట్టుకొని నీకోసం ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే ఈ రోజు నువ్వు దానికి వెళ్ళనంటున్నావు. ఇదేంటనురా, పొగరబత్తనమా? ఓవర్గా మాట్లాడకండి. ఏంటి మీరు ఇప్పించింది పెద్ద ఉద్యోగం? అదేనా గవర్నర్ పోస్టా? ఒక గ్రాడ్యుయేట్ చేయాల్సిన పనే అది. ఆఫ్టర్ ఆల్ కిరాణా కొట్లో లెక్కలు రాసి ఉద్యోగం, రోడ్డు మీద 10 రూపాయలు కమ్మే క్యాలిక్యులేటర్ చేస్తుందా పని? అంతవరకు వచ్చావా? అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీల్లేదు, పోరా బయటికి. నాన్న, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేయద్దు నాన్న. అమ్మా నాన్న, దయచేసి మీ ఇద్దరు నన్ను క్షమించండి. అమ్మా నాన్న, ఉండి కూడా నన్ను అనాథం చేయకండి. అంట అనుకుంటున్నామో, అంత సీన్ లేదు. మీ ఇద్దరు లేకపోతే నేను డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారా? హైదరాబాద్ ఉంది, అక్కడ మా ఫ్రెండ్ శివ ఉన్నాడు, నన్ను ఏ రేంజ్ లో డెవలప్ చేస్తాడో నువ్వే చూస్తావు మిస్టర్ నాగరాజ్. నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తావా? తండ్రి కొడుకుల మధ్య సంబంధం తెలిపిన తర్వాత నాన్న ఎలా పిలవమంటావు? ఈ సెంటిమెంట్ నీకు అర్థం కాదు మిస్సెస్ కామాక్షి. ఏమండి కామాక్షి? అబ్బా ఎలా అల్లవా, ఇంతకంటే ఎమోషన్ సీన్స్ ఎన్టీఆర్ బొబ్బులు బుల్ల బోల్డ్ అని చూసాం. వస్తా మిస్టర్. అసలు ప్రేమ అవుతావు? వీక్ మైండ్, తట్టుకోలేకపోయాడు ఆ ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టరు. అమ్మ రాధా, ఈ నెల నుంచి 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిని గారు, సొత్తుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిని గారు. అబ్బా దబ్బా జబ్బా, అబ్బా చెబ్బాకబ్బా. పోసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది కాని నిన్నెవడు చేసుకుంటాడే. కర్మ, వీరి గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు, మధ్యలో నేను చేస్తున్నాను, లోపల పద. అబ్బా ఏం విడిచిపెడుతున్నావే మిరపకాయ, ఆ మీనలాగా నీకు ఉందా దుమ్మ పొగరు? ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలట. ఏమిటో అబ్బా, మాకు తెలియదు కాబోలు ఆ విషయం. అసలు దానని ఏం లాభంలే, సంపాదించడం చేత కానీ నా మొగ్గును నానాలి. అబ్బా నోట్లో పంచదార పోసుకుని పిలిచినట్టు తీయగా పిలుస్తారు, ఇందులో మాత్రం ఏ లోటు లేదు. రాధా. అబ్బా వస్తున్నా. అవును, టంగున ఆరుకొట్టేసరికి టంచనగా వచ్చేస్తారు కదా, ఇంత అలసి ఏమిటి? ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువైంది. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతటి జీతానికి అంత శ్రమ పడ్డా ఏంటో? మీ సన్నాయి నొక్కడు కొంచెం ఆపుతావా, నడిచి వచ్చాను అందుకని లేట్ అయింది. అసలు బస్సులు ఎందుకు రాలేదు? పాడుకోయిలా, ఎంత స్వీట్ వాయిస్! ఈ ఇంట్లో ఒక్క పోర్షన్ అతిగి దొరికితే చాలు కదా, ట్రై చేద్దాం. ఏమండి, ఎవరండి ఇంట్లో? మనుషులు. నమస్కారం అండి. ఏం కావాలి? ఇంట్లో ఓ పోర్షన్ రెంట్కి కావాలండి. ఎంత ఇల్లు కావాలి? ఎంత ఇల్లు కావాలి? ఇంటిని బట్టి. ఎంతలో కావాలి? ఎంతైనా పర్వాలేదు అనుకోండి. మీకు పెళ్ళి అయిందా? కాలేదు సార్. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుని ప్రేమించొచ్చుగా? పెళ్లి చేసుకుని ప్రేమించొచ్చు అనుకోండి, ప్రేమించుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా. అసలు ప్రేమ ఎందుకు? ఎందుకంటారేంటి సార్, ప్రేమ లేకపోతే ఎలా సార్? ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రేమించడండి సార్, అందరూ ప్రేమించంటే మామూలుగానే. నీకు అనుభవం ఉందా? ఉంది. అనుభవం లేదు సార్. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే సార్, మీరు కడుపుకి అన్నం తింటున్నారా, ప్రశ్నలు తింటున్నారా సార్? ప్రశ్నల మీద ప్రశ్నలు మూతలా పెట్టుకుని అడిగి చంపేస్తున్నారు కదా సార్. నీకు సైట్ ఉందా? ఉంది సార్, జూబ్లీ హిల్స్ లో. ఆ సైట్ కాదు, ఈ సైట్. ఈ సైట్ లేదు సార్. అన్ని కనబడతాయా? అన్ని కనబడతాయి సార్. రాత్రిపూట కూడా కనబడుతుందా? రాత్రిపూట అంటే బ్యాటరీ లైట్ వేసుకుంటే కనబడతాయి సార్. పగలు కూడా అవసరమా?
సార్ పగలపూట బ్యాటరీ లైట్ ఎందుకు సార్? అయితే అన్ని కనబడతాయా? కనబడతాయి సార్. చెట్టు కనబడుతుందా? కనబడుతుంది సార్ చెట్టు, కొబ్బరి చెట్టు. మెట్లు కనబడుతుందా? మెట్లు కనబడుతున్నాయి సార్. గాలి కనబడుతుందా? గాలి కనబడుతుందా? గాలి కనబడుతుందా? గాలి కనబడుతుందా? గాలి కనబడటమేందయ్యా? అయ్యో గాలి 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 కనబడుతుంది, నా గాలి కనబడుతుంది, గాలి గాలి. అమ్మాయి వాణి, ఇవాళకి అయ్యింది బోని, నేల బయటికి వెళ్ళొస్తా. కష్ట అమ్మా, గాలి కనబడుతుంది, గాలి 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 గాలి. ఈ కోడ్కు డీ కోడ్ కనుక్కొని వస్తా. ఈ ప్రశాంతవరం గడికి లేడు కదా. అమ్మో అబ్బా దబ్బా జబ్బా అబ్బా దబ్బా జబ్బా. ఓహో ఆహా దాదా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. అదేదో అమెరికా అయినట్లు గొప్పగా ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పక్కర్లేదు. వెళ్ళొస్తాను అంటే చాలు, వెళ్ళండి. మరి నా మామూలేది ఏమిటో? అదే పిల్లలున్నారు ఉంటే పాడు. బొట్టు పెట్టమంటే అంత సిగ్గుపడతావేంటి? బొట్ట? అవును, నేను ఇంకా ఏమిటో అనుకుని మురిసిపోయాను. డబ్బున్న వాళ్ళు ఆఫీస్ పెడుతూ బొట్టు పెట్టించుకోరట, ముద్దు పెట్టించుకుంటారట. దాదా నువ్వు కూడా స్టిక్కర్లు మానేసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. కుంకుమ కన్నా ఇదే చౌకండి. ఒక స్టిక్కర్ తెచ్చుకుంటే నెల రోజులు వస్తుంది. పైగా చూసేవాళ్ళంతా మనల్ని డబ్బున్న వాళ్ళు అనుకుంటారు. బాబు పాప వెళ్దామండి. బాత్రూమ్ లో సోఫా ఉందా లేదా? నానా నానా నానా, ఏంట్రా నువ్వు చచ్చిపో. నేను చచ్చిపోవాలా అంటే నేను చచ్చిన తర్వాత ఈ కొంప కొడు అమ్మేసుకుని ఆ డబ్బుతో సినిమా తీద్దామని. నేనేమంత ఎర్రి పప్పను కాదు, నేను చచ్చినా చావను. అబ్బా అది కదా, ఇప్పుడు నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. వచ్చిందా అనుకో, అందులో తండ్రి చచ్చిపోయిన ఘట్టం ఉందనుకో, అప్పుడు నేను ఎలా యాక్టింగ్ చేయాలో ట్రైల్ వేసుకుంటా. అందుకని టెంపరీగా నువ్వు చచ్చిపో. ఏనానా, ఎవరి నటనా కౌశల్యం చూసుకోవడం కోసమని నేను టెంపరీగా చచ్చిపోవాలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మీ అమ్మ ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చాసుపత్రిలో పడేసేయాదవా అని అన్నట్టు ఏ నీళ్ళు చల్లారిపోతున్నాయిరా. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు నువ్వు కొంపలోనే నేడు. నా ఫాదర్ నా మూడంతా అవుట్ చేశారు, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడు ఏ యాక్షన్ చేస్తాను, వేసుకో. నాన్నో నాన్న, నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయా నాన్నో నాన్న, నన్ను పొగక్కాన్ని కొట్టుకెళ్ళి తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేలోగరు పైలోకానికి వెళ్తావా రాదు నాన్న నాన్నో నాన్న. ఏంట్రా ఎంత యాక్టింగ్ చేసిన పబ్లిక్ రెస్పాన్స్ లేదండి? ఇలా స్టైల్ గా ఏడిస్తే ఎవరొస్తారా? మీ నాన్న నిజంగా చచ్చిపోయిన మూడు తెచ్చుకున్నాడు. అప్పుడు ఏడిపోతుంది కదా నవ్వుతుంది కానీ అయితే చచ్చిన హీరో ఛాన్స్ రాదు. అమ్మో అయితే ఇప్పుడు చూడు ఎరగదెత్తా. నాన్న నీకప్పుడే నిన్ను నూరేళ్ళు నిండిపోయానా, మమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోయావా నాన్న. ఈరోజే కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్ నాన్న. అమ్మని అన్నం చేసి వెళ్ళిపోయావా నాన్న, అమ్మకి ఆఖరి చూపులు మిగిలేసుకుంటా వెళ్ళిపోయావా నాన్న నాన్న. ఎలా జరిగిందిరా? ఐ డోంట్ నో మదర్. ఇదేంట్రా మా అమ్మ నాకంటే బాగా చెప్తుంది, మదర్ వెషల్ ట్రై చేయమని చెప్తా? ఏమండి ఎంత పని చేశారండి, నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఉండవయ్యా మా ఆయన మీద నడుస్తుంటే ఏంటి?
మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తారు నేను బతుకున్నా నా పుట్టకి రాబోయే కాలానికి కాబోయే హీరోని చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.